రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా కార్ రేసింగ్ లో నిందితులు ఎమ్మెల్యే బోండా ఉమాకుమారుడు సిద్ధార్థ, అతని స్నేహితుడు శివకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగానే సిద్ధార్థ రేసింగ్ కు పాల్పడ్డాడనే ఆరోపణలు తీవ్రతరం కావడంతో అతన్ని చిలకలూరుపేట మ్యాజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో అతనితో పాటు స్నేహితుడు శివకుమార్ పై ఐపీసీ సెక్షన్ 304A 337 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో నాగేంద్ర అనే ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే తన కొడుకుపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే బోండా ఉమా ఖండించారు. అతడిని జైలుకెళ్లకుండా చేసేందుకు తెర వెనుక ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. పైగా ఆ రోజు తన కుమారుడు స్నేహితులతో కలిసి ఫంక్షన్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే బోండా ఉమాకుమారుడు సిద్ధార్థ నిజంగానే రేసులకు పాల్పడ్డాడని ఆరోపణలు తీవ్రతరం కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.